Dr. Vijay Bhaskar, Chairman, Ethics Committee, Clinical Research and Trials, Hyderabad. ఈ రోజు మనం చర్చించుకునే విషయం ఏంటంటే ముఖ్యంగా డెంగ్యూ. డెంగ్యూ అన్న వ్యాధి మనందరికీ తెలుసు. ఇది యూజువల్గా సీజనల్ డిజీజ్గా మనం భావించడం జరుగుతుంది. కానీ కొన్ని వైరస్, ఈ వైరస్ డెంగ్యూ వైరస్ వలన అన్సీజన్లో కూడా అప్పుడప్పుడు మనం కేసెస్ చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఇది మస్కిటో నుండి వ్యాప్తి చెందే వైరస్ కాబట్టి దీని యొక్క ప్రాముఖ్యత ఉంది. మనలాంటి దేశాలు అంటే ప్రపంచంలో అమెరికా, సౌత్ ఏషియా, యూరోప్లో తక్కువ ఉంటుంది. ఇతరత్ర లో పావర్టీ కంట్రీస్లలో ఎక్కడైతే పబ్లిక్ హెల్త్ సిస్టమ్ బాగా ఉండదో, ఎఫర్డబిలిటీ లేదో, అక్కడ ఈ మస్కిటో స్ప్రెడ్ అనేది బాగా ఉంటుంది. ఎడిస్ అనే మస్కిటో ద్వారా ఈ వైరస్ ప్రపంచ దేశాలలో, చాలా దేశాలలో వ్యాప్తి చెందడం, ఈ యొక్క మస్కిటో ఈ వైరస్న బారిన పడ్డప్పుడు అది హ్యూమన్ బాడీని కాట వేసినప్పుడు తద్వారా రక్తం ద్వారా ఈ వైరస్ మన బాడీలో ఎంటర్ అవుతుంది. సో ఇలాంటి మనం ఎక్కువగా ఇది అమెరికాలో కానీ, లేకపోతే సౌత్ ఏషియా కానీ, లేకపోతే ఇతరత్ర కొన్ని బిలో పావర్టీ కంట్రీస్లలో ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. యూజువల్గా ఇది హ్యూమన్ టు హ్యూమన్ స్ప్రెడ్ అనేది తక్కువగా ఉంటుంది. మనం ఎక్కువగా ఇది మస్కిటో టు హ్యూమన్ స్ప్రెడ్, అంటే మనిషికి ఒక దోమకాటు వలన మనిషికి వచ్చే డిజీజ్గా భావించడం జరుగుతుంది. అందులో ఈ దీనిలో ముఖ్యంగా మనం చూసే లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి మనం చర్చించుకోబోతున్నాం. మస్కిటో బైట్ ఎప్పుడైతే హ్యూమన్ బాడీ, హ్యూమన్ స్కిన్కి టచ్ అవుతుందో, మైక్రో వాస్కులేచర్ ద్వారా రక్తం క్యాపిలరీ వెజల్స్ ద్వారా మస్కిటో స్ప్రెడ్ అయిపోయి ఈ ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల మనకు ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ముఖ్యంగా మనం ఈ ఇన్ఫెక్షన్ని గురించి ఆలోచించాల్సి అంటే మనం మన చుట్టూ ప్రాంతాల్లో ఎలా వాతావరణం ఉందన్నది ఇంపార్టెంట్. మస్కిటోస్ ఎక్కడైతే బ్రీడ్ ఉంటుందో, అక్కడ ఎక్కడైతే కుంటలు, స్టాగ్నెంట్ వాటర్ ఉంటుందో అక్కడ ఈ మస్కిటో స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా మన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాల్లో వర్షం వలన కానీ, లేకపోతే కాలువల వలన ఎక్కువగా నీరు నిలిచినప్పుడు అందులో మనకు ఈ బ్రీడ్ అనేది ప్రొడ్యూస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ మస్కిటోస్ ద్వారా ఈ యొక్క వైరస్ స్ప్రెడ్ అయినప్పుడు ఆ వైరస్ వాటి రక్తం ద్వారా మన బాడీలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తద్వారా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఈ మస్కిటో ఎప్పుడైతే మన హ్యూమన్ స్కిన్ టచ్ అవుతుందో, దాని యొక్క బయట డర్మిస్ లేయర్లో ఒక స్కిన్ టాప్ లేయర్లో నుంచి స్మాల్ మైక్రోవాస్కులేచర్ ద్వారా, రక్తం ద్వారా ఈ వైరస్ మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ను స్టిమ్యులేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ను స్టిమ్యులేట్ చేస్తుందో కొన్ని లక్షణాలు మన బాడీలో కనబడతాయి. సో ఈ లక్షణాలను మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. తద్వారా కూడా మనం ఒక డిటర్మైన్, ఒక బేసిక్ ఐడియా వస్తుంది ఇది ఎలాంటి వ్యాధి అన్నది.